టీటీడీ ఆస్తులను కాపాడాలంటూ పరిపాలన భవనం ముందు బీజేపీ ధర్నాకు దిగింది. పద్మావతి నిలయాన్ని కలెక్టరేట్ కు కేటాయించాలన్న నిర్ణయాన్ని విరమించుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. పద్మావతి నిలయాన్ని భక్తులకే కేటాయించాలని కోరారు. టీటీడీ చైర్మన్ నిర్ణయాలన్నీ వివాదాస్పదమవుతున్నాయని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యము దమ్ము ఉంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ధైర్యము దమ్ము ఉంటే ఒక్క అడుగు, ఒకే ఒక అడుగు క్రిస్టియన్ మిషనరీస్కి సంబంధించిన కానీ వర్క్ బోర్డ్ ఆస్తులకు సంబంధించి కానీ ఒక్క అడుగు తీసుకునే ధైర్యం ఉంది ఈ ప్రభుత్వానికి. వెంకటేశ్వర స్వామి ఆస్తికి, వెంకటేశ్వర స్వామి స్థలాలకి ఇప్పటికే గతంలో ఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ హై స్కూల్లో పెట్టడం జరిగింది. ఈస్ట్ పోలీస్ స్టేషన్ టీటీడీసీ స్థలంలో ఉండడం జరిగింది. వెస్ట్ పోలీస్ స్టేషన్ టీటీడీ స్థలంలో ఉండడం జరిగింది. స్టేట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ టీటీడీ స్థలంలో ఉండడం జరిగింది. దశాబ్దాలుగా తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయానికి సంబంధించినటువంటి స్థలాన్ని తాత్కాలిక భవనాలతో అని చెప్పి తీసుకొని ఇప్పటివరకు ఖాళీ చేయలేదు. ఇది కూడా వాళ్ళు అంటున్నారు తాత్కాలిక భవనం అని, అవసరం లేదు. ఒక్క అంగుళం కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన భూమిని ప్రభుత్వ కార్యక్రమాలకు ఇచ్చే అవకాశం లేదు.